Hi gardening lovers, welcome to my channel. Andra baagunnar kada. Ee video lo tomato mokkaliki eggshells vestanandi. Alage konni mokkalni pakkana bathroom slab meediki maarustunnamu. Konni podalni aithe teeseyali. ఈ వీడియో తీయాలంటే కొంచెం నాకు బాధగానే ఉందండి అయినా కానీ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసి పెడుతున్నాను స్టాండర్డ్గా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం కోసం రేక్ తీసేసి ఓపెన్ స్లాబ్ వేయబోతున్నామండి అందుకని ఈ ఏర్పాట్లు ఈ మొక్కలన్నీ పక్కన పెట్టడం కోసం ఈ నెట్ అంతా కూడా తీయడం కోసం మా హస్బెండ్ పిల్లలు మా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయి అందరూ కూడా వాళ్ళ మిసెస్ కూడా నాకు హెల్ప్ చేశారు ఆంటీ గారు ఇవన్నీ తీసేసినారేంటండి గార్డెన్ చేసేస్తున్నాం తీసాం ఇంకో చోటకి మారుస్తాం మా పక్కకి ఇక మెత్త అంతా పాడైపోయిందమ్మా ఇంకెంత ఇది చూడే కొంచెం గ్యాప్ ఉన్న కోతులు వెళ్ళిపోతున్నాయి అందుకని ఈ మెస్ తీసేసి ఈ మొక్కలను అందాక పక్కన బాగున్న మొక్కలను ఆ పక్కన పెట్టేసి మిగిలినవన్నీ తీసేసి మెస్ అంతా తీసేసి మొక్కలన్నీ పక్కన పెట్టేసి పైన ఇదిగో ఈ రేక్ తీసేసి ఓపెన్ స్లాబ్ వేద్దామని ఓపెన్ స్లాబ్ వేసి స్టాండర్డ్గా చేద్దామని గార్డెన్ ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది కోతులు వచ్చేయడం చిన్న గ్యాప్ ఉన్నా సరే కోతులు లోపలికి వెళ్ళిపోతున్నాయి తుప్పు నడిపోయిన చూసావా ఈ మెస్ అంతా 1 ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా ఈ మెస్ అంతా తుప్పు నడిపోతుంది అనమాట తీసేస్తాం నువ్వు గార్డెన్ చూడడానికి తీసేసేటప్పుడు వచ్చావు అయ్యో తీసేస్తున్నా మీరు ఎప్పుడు కూడా బెటర్ కానీ ట్రై చేయమని అంటారు అంతే మరి ఏం చేయాలి అమ్మాయి చెప్పొచ్చింది పైకి అమ్మాయా ఆ శిరీష నాకు హెల్ప్ చేద్దామని వచ్చింది అమ్మ మొక్కలు తీసేస్తున్నాం కదా ఆంటీ గారు హెల్ప్ చేస్తానండి అని వచ్చింది మొక్కలు కింద పెట్టాలి కదా అందుకని టమాటా మొక్కలు వేయడం కోసం ఎగ్సెల్స్ని వాష్ చేసేసండి మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా అవి శుభ్రంగా వాష్ చేసేసి బాగా ఎండనిచ్చి ఒక కవర్లో ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ఇవన్నీ కూడా అలాగా ఆరనిచ్చినవే వీటిని కొంచెం ఒక రాయి తీసుకుని బాగా మెత్తగా కూడా కొంచెం క్రష్ చేసి మొక్కలకు వేస్తాను మిక్సీలో కూడా వేయచ్చు కాకపోతే ఇలా వేసినా పర్వాలేదండి కొంచెం ఈ రాయి పుచ్చుకుని మెత్తగా కొంచెం క్రష్ చేస్తాను ఇదంతా పొడి అయ్యేలా ఈ ఎగ్సెల్స్లో కాల్షియం ఉంటుందండి టమాటా మొక్కలకైతే బాగా పనిచేస్తుంది పూత మనకి స్టార్ట్ అయినప్పుడు పిండి స్టార్ట్ అయినప్పుడు ఈ ఎగ్సెల్స్ని వేస్తే మనకి పూత అది రాలిపోకుండా ఉంటుంది అలాగే టమాటాలు కూడా బాగా పండుతాయి పండడానికి కూడా హెల్ప్ చేస్తుందండి ఈ ఎగ్సెల్స్ ఇదిగో గార్డెన్ కోసం చుట్టూ మెస్ పెట్టామండి గార్డెన్ స్టార్ట్ చేసి అయితే 11 నెలలు అవుతుంది ఈ మెస్ తీసేసి మొక్కలను కూడా పక్కన బాత్రూమ్ స్లాబ్ ఉందండి దాని మీద టమాటా మొక్కలు బెండ మొక్కలు వంగ మొక్కలు అవన్నీ అక్కడ సర్దేస్తాను కింద అదేను మళ్ళీ స్లాబ్ అది అయిన తర్వాత స్టాండర్డ్గా గార్డెన్ స్టార్ట్ చేస్తానండి ఈ టమాటా మొక్కలకి ఇప్పుడు ఎగ్సెల్స్ వేస్తున్నానండి ఈ టమాటా మొక్కలకి పక్కన ఉన్న సక్కర్స్ తీసేసుకోవాలి ఇలాగా ఈ విధంగానే అలాగే పెద్దగా ఉన్నటువంటి కొమ్మలను కూడా తీసేసుకోవాలండి కొద్ది వరకుని ఇలా తీసేయడం వల్ల మొత్తం ఎనర్జీ అంతా వచ్చే పిందులకి కాయలకి ఉండి మనకి త్వరగా కాయలు ఎదుగుతాయి ఈ విధంగా పక్కనున్న కొమ్మలను కూడా తీసేసుకోవాలి ఈ టమాటా మొక్కలు ఇవి ఫీడింగ్ అండి ఎక్కువగా వీటికి పోషకాలు అందిస్తూ ఉండాలి వారానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఎగ్సెల్స్ అన్న బోన్ మీల్ అలాగే వర్మి కంపోస్టు మన వీళ్ళని బట్టి ఏదో ఒకటి అలాగే వాటర్లో ఫర్మెంటేషన్ చేసిన ద్రావణాలు కూడా ఇవ్వచ్చండి అలాగే ఆకుకూరలు ఉన్నాయండి గోంగూర ఇవన్నీ కూడా తీసేస్తున్నాము ప్లానింగ్ లేదండి లేకపోతే ఇవన్నీ కూడా కొద్దిగా పాదులు అవి పెట్టడం మానేద్దాము స్టాండర్డ్గా గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని ఇప్పుడు ఇవి ఉన్న మొక్కల్ని పక్కన ఉన్న స్లాబ్ మీదకి మార్చి పాదులను అది అయితే తీసేయాల్సి వస్తుందండి అందుకే కొంచెం బాధగా ఉంది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి పిందేకాయ బీరపాదులు ఇవన్నీ కూడా అందుకని బాధగా ఉంది అయినా స్టాండర్డ్గా గార్డెన్ స్టార్ట్ చేస్తాం కదా అది కొంచెం హ్యాపీగానే ఉంది ఒకటి కావాలంటే ఒకటి తప్పదు కదండి ఇప్పుడు ఈ టమాటా మొక్కలకి కొద్ది కొద్దిగా ఇలా మట్టిని కదుపుకుని
ఒక స్పూన్ ఉంటుంది ఎగ్సెల్స్ వేసుకోవాలి. ఈ విధంగానే కొద్దిగా వేస్తున్నానండి. వేసి మళ్ళీ మట్టిని కప్పేసి వాటరింగ్ చేయాలి. ఈ టమాటా మొగ్గలకి ఇంకా ఏమీ సపోర్ట్ ఇవ్వలేదండి. పక్క స్లాబ్ మీద మార్చిక కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఎగ్సెల్స్ అయితే టమాటా మొక్కలకి బాగా యూజ్ అవుతుందండి. అలాగే కొద్ది కొద్దిగా కూరగాయలు కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. బెండకాయలు అవిను, బీరకాయలు ఇప్పుడే స్టార్ట్ అయిందండి. బొబ్బరపాతు కూడా. ఈ బీరకాయలు అయితే పిందులు ఉన్నాయండి, తీయాలంటే కొంచెం బాధగానే ఉంది. పాదులు కింద పెట్టడానికి వీలు అవదండి. ఈ మెస్ తీసేసండి. పైన ఓపెన్ స్లాబ్ వేసిన తర్వాత అప్పుడు గారిని మొదలు పెడతాం. పక్కన పెట్టిన మొక్కలు ఇంకా కొంచెం ఎక్కువగా మొదలు పెట్టాలండి. ఎప్పుడూ టెన్షన్గానే ఉంటుందండి. కోతులు వెళ్ళిపోతూ ఉంటాయి, అలాగే మెస్ కూడా పాడైపోతుంది. అందుకనే ఇంకా చేసేది స్టాండర్డ్గా మొక్కలు పెట్టచ్చని ఆ ఉద్దేశంతో మొక్కల్ని తీసేస్తున్నాను. అన్నీ చిన్న పెద్ద టబ్లో బ్యాగ్లు అన్నీ కలిపి 100 వరకు ఉన్నాయండి. ఇవన్నీ కూడా పాదులు అయితే తీసేసి మిగిలినవైతే ఓ పక్కన పెడేస్తానండి. బ్యాగులు చూడండి, బీర పిందులు 10 వరకు ఉన్నాయి పిందులు అన్నీను. ప్రస్తుతానికైతే ఆ స్లాబ్ ప్లానింగ్ లేదండి. సడన్గా పెట్టడం వల్ల ఈ మొక్కలు తీసేయవలసి వస్తుంది. అలా ఉంటే ఇవి పెట్టకపోదును. ఇవన్నీ తీయాలంటే చాలా బాధగానే ఉంది. ఇవన్నీ ఆకుకూరలు, ఇవన్నీ కూడా ఈ టబ్లో చామంతి అంట్లు, పూల మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీలైన బట్టి ఉంచి మిగిలినవి తీసేసి ఖాళీ టబ్లో బ్యాగులు కూడా పక్కన పెడేస్తాను. ఇప్పుడు బాధగానే ఫ్యూచర్లో స్టాండర్డ్గా మొత్తం అన్నీ కూడా ఒక ప్లానింగ్గా చేసుకోవాలండి. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మనం గార్డెనింగ్ మొదలుపెట్టాక వదల బుద్ధి అయ్యదండి. ఎన్ని ఇబ్బందులు అయినా కూడా అలాగే పడతాం. అలాగే చాలా ఇబ్బందులు పడ్డామండి. మెస్ కట్టడంలో కూడా పిల్లలు, మా హస్బెండ్ మొత్తం అందరూ చాలా చేతులు గీసిపోయండి. అంత అలా ఇబ్బంది పడ్డామండి. అస్తమాటు పిల్లల్ని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. ఇంకేదో విధంగా మనకి ఏదో విధంగా అప్పు చేశాను. నీకు స్లాబ్ వేసేసి స్టాండర్డ్గా పెట్టుకున్నారు మా హస్బెండ్. ఇంకా దాని గురించి సడన్గా ప్లాన్ చేస్తున్నామండి. అలాగే వాటర్ కూడా మనకి లీక్ అవ్వకుండా ఉంటుంది. స్టాండ్లు కూడా కొంచెం ఎత్తి పెట్టుకోవాలండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ చేసినప్పుడు వాటర్ కొంచెం దిగినా కూడా మనకి లీక్ అవుతుందండి కిందకి. ఎంతో మనం ఖర్చుతో బిల్డింగ్ కట్టుకుంటాం కదా, దానికి మనం ప్లానింగ్ ఉండాలండి. స్టాండ్లు అయితే మటుకు మనం కొంచెం ఎత్తి స్టాండ్లే పెట్టుకోవాలి. వాటర్ పోయే విధానం ఉండాలండి. ఎప్పటికప్పుడు మనం గార్డెన్ని క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ నాకు హెల్ప్ చేయడం కోసం ఈ పక్కన ఈ అబ్బాయి వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా వచ్చారు కుండీలు పక్కన పెట్టడంలో హెల్ప్ చేయడానికి. తీసేస్తున్నాం, పక్కన పెడుతున్నాను కొన్ని మొక్కలు, మిగిలినవన్నీ టబ్బులు పెడేస్తున్నాను కింద. పైన ఓపెన్ స్లాబ్ వేసేటప్పుడు స్టాండర్డ్ గా పెడతాం. అన్ని మొక్కలు ఇంకో కొన్ని కొన్ని తీస్తే పాదులు అవి కుదరదు కదా ఎక్కడ పెట్టడానికి. నేను గార్డెనింగ్ కొంచెం ప్లేస్లోనే మొదలు పెట్టడం వల్ల మొక్కలన్నీ దగ్గర దగ్గరగా ఉండడం వల్ల వాటర్ వర్షం వచ్చిన నీరు అది ఉండిపోయి అలా ఉండిపోయేదండి. ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం లైట్గా కొంచెం లీక్ అవుతుందండి. అందుకే ఇంకా భయం వేసి మొత్తానికి పైన ప్లాన్ చేస్తున్నాము.
ఎందుకంటే మనకి మొత్తం అంతా కూడా స్లాబ్ అంతా కూడా ఖాళీగా ఉందనుకోండి, దూరం దూరంగా మొక్కలను పెడతాము. అలాగే మనం దూరంగా పెట్టడం వల్ల చీడా ఉండదు, అలాగే వాటర్ కూడా మనకి ఎప్పుడప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. ముందు ఇవి మాత్రం మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. టెర్రస్ గార్డెన్ పెట్టినప్పుడు ఖాళీ ఖాళీగా పెట్టుకోవాలి, స్టాండ్లేమో ఎత్తుగా ఉండాలి. ఎత్తుగా ఉండడం వల్ల కింద మనకి ఆరిపోద్ది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. కొంచెం మట్టి కూడా కింద ఉండకూడదు, ఇసుక కానీ ఏమి ఉండకూడదు అండి, ఆకులు కానీ ఉండకూడదు. ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకి వాటర్ కూడా వచ్చినా కూడా ఆరిపోయేలా పెయింటింగ్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనం వేసుకుంటూ ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. అందుకనే ఈ విధంగా మొక్కల్ని సడన్గా తీసేయవలసి వచ్చిందండి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ ఇవన్నీ స్లాబ్ వేసి మళ్ళీ వీడియోస్ ఈ మొక్కలన్నీ స్టార్ట్ చేసి పెట్టాలంటే కొంచెం టైం పడుతుందండి. ఈ పిల్లలిద్దరూ కూడా కింద బ్యాగ్స్ పెట్టేస్తున్నారండి. పక్కన ఇదిగో బాత్రూమ్ మీద అయితే కొన్ని బ్యాగ్స్ పెట్టేసాం, 10 బ్యాగ్ల వరకు పెట్టామండి. టమాటా, బెండ వంగ కూడా, మిగిలిన కూడా కిందకి పెట్టేస్తున్నారు. ఈ లోపల కుకింగ్ వీడియోస్ పెడతానండి. వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.